పింక్ లిల్లీస్ చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పింక్ లిల్లీస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు లిటిల్ క్రియేషన్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరెన్నో లిటిల్ క్రియేషన్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది. మీ భాగ్యశ్రీ. ఈ పింక్ లిల్లీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఇలా రెక్టాంగిల్ షేప్లో నెట్ క్లాత్ని తీసుకున్నాను. దీన్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇలా రౌండ్గా మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు అది కంప్లీట్ రౌండ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ కింద పార్ట్ కోసం నేను రా సిల్క్ తీసుకున్నానండి, గ్రీన్ రా సిల్క్. ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని ఇలా ఇంతకుముందు వీడియోస్లో మీకు చూపించాను కదా టాజిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, సేమ్ ఆ టాజిల్స్ ఎలా చేసుకున్నామో అదే ట్రిక్ యూజ్ చేయాలి ఇక్కడ. ఇలాగే మరొక దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ లిల్లీస్ని ఫ్రంట్ పార్ట్ ఒక డ్రెస్కి ఫ్రాక్కి ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మన వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.